ప్రతి మనిషిలో మృగత్వం ఉంటుంది, లోపల గూడు కట్టుకుంటుంది. జరిగే పరిణామాలు తమకు అనుకూలంగా ఉన్నంతకాలం వాళ్ళలో దాగిన మృగం బయటకు రాదు. అదే పరిస్థితులు తిరగబడితే మాత్రం క్రూరంగా మారిపోతారు, దారుణాలకు తెగబడతారు. అప్పటిదాకా అండగా ఉండేవాళ్లే ఆ క్షణంలో కసాయిల్లా మారుతారు. సడన్ గా కనిపించే ఇలాంటి స్వభావమే చాలా మంది బలైపోయేందుకు కారణమవుతోంది. ఆ పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే దొరకట్లేదు. ఓ యువతి జీవితంలో జరిగిన అలాంటి యథార్థగాదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. కాస్తంత ప్రైవసీ, నాలుగు మాటలు చెప్పుకునే టైం, ఇవి చాలు ప్రేమికులకు. ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. ప్రేమ మైకంలో మునిగి తేలుతూ నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ హాయిగా గడిపేస్తారు. సరిగ్గా ఇలాంటి ఓ ప్రేమ జంట సిటీ పార్కులో సందడి చేసింది. పేరు రోష్ని, వయస్సు 20 ఏళ్ళు, డిగ్రీ చదివింది, ఓ క్లాత్ షోరూమ్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఇంతకీ ఆమె ఎదురు చూపులు ఎవరి కోసం అనుకుంటున్నారా? అదిగో వస్తున్నాడే అతనే, ఆమె కలల రాకుమారుడు వీరు. పాలిటెక్నిక్ చేసినా పనేమీ దొరక్క ఆ అమ్మాయితో తిరగడమే పనిగా పెట్టుకున్నాడు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటారు, కానీ ప్రేమించడం హానికరమని ఎప్పుడూ అనుకో. మద్యం తాగితే కొన్ని గంటలకే కిక్ ఉంటుంది, అదే ప్రేమలో పడితే చచ్చేదాకా కిక్కుపోదు. అయినా సరే ప్రేమంటే మనందరికీ ప్రేమే. ఇక ఇలాంటి లవ్ బర్డ్స్ కి ప్రేమే ప్రపంచం, అందులో మునిగి తేలడమే ఆనందం. ప్రేమ అనంతమైంది, దాని గురించి ఎంత మాట్లాడినా ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ఆ విషయం పక్కన పెట్టి వీళ్ళెవరో ఎలా ప్రేమికులయ్యారో కాస్త చెబుతాను. 2 ఏళ్ల కిందట జరిగిందో ఘటన. రోష్ని బంధువుల పాపకి యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన రోష్ని తనదే గ్రూప్ కావడంతో బ్లడ్ ఇవ్వడానికి కాలేజీ నుంచి బయలుదేరింది. తను హాస్పిటల్కి వస్తున్నట్లు కాల్ చేసి చెప్పింది. బంధువులు వీలైనంత త్వరగా రమ్మన్నారు. హాస్పిటల్కు వెళ్లేందుకు రోష్ని బస్సు కోసం ఎదురుచూసింది. ఎంతకీ బస్సు రాకపోవడంతో ఆటో గాని క్యాబ్ గాని ఎక్కి వెళదామనుకుంది. అలాంటివేమీ రాకపోవడంతో ఎలా వెళ్లాలో అర్థం కాక టెన్షన్ పడింది. ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామా అంటే ఈ రోజులో ఎవరిని నమ్మగలం? లిఫ్ట్ ఇచ్చేవాళ్లు మంచివాళ్లు కాకపోతే అప్పుడేంటి పరిస్థితి అనుకుంటూ ముందడుగు వేయలేకపోయింది. ఆ రోజు రోష్ని హాస్పిటల్కు వెళ్లేలోపే బంధువుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో కుర్రాడు బ్లడ్ ఇచ్చేశాడని, పాప కోలుకుందని చెప్పారు. ఆ మాట వినడంతో రోష్ని చాలా ఆనందపడింది. బ్లడ్ ఎవరిచ్చారని వివరాలు తెలుసుకుంది. రక్తదానం చేసింది ఎవరో కాదు, వీరుయే. వేరే పని మీద హాస్పిటల్కి వెళ్లిన అతడు బ్లడ్ ఇచ్చినట్టు తెలుసుకుంది రోష్ని. బంధువుల ద్వారా అతని నంబర్ ఫీడ్ చేసుకున్న రోష్ని అతనికి కాల్ చేసింది. బ్లడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది, మీ వల్లే పాప బతికిందని చెప్పింది. ఇందులో గొప్ప విశేషమేమీ లేదన్న వీరు, తనది ఓ పాజిటివే కావడంతో ఇచ్చానన్నాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరు రోష్ని మధ్య మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. 2 ఏళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన వాళ్ల మధ్య చిచ్చు పెట్టింది, ప్రేమికుల్ని విడిపోయేలా చేసింది. పని పాట లేని వీరుకి మనీ సమస్య మాత్రం ఉండేది కాదు. అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు కావడంతో పాకెట్ మనీ బాగానే ఇచ్చేవాడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేసేవాడు. రోష్నిని పార్కులు సినిమాలకు తిప్పేవాడు. టీనేజ్ వయస్సు, కాలేజీకి వెళ్లే అమ్మాయి, లవ్ లో పడడం కామనే కదా. అందులోనూ వీరు లాంటి కుర్రాడు తగిలితే రోజూ పండుగే. ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. అతని ప్రేమలో నిండా మునిగిపోయిన రోష్ని చట్టా పట్టాలేసుకు తిరిగింది. ప్రేమికులు ఎంత తెలివైన వాళ్లైనా తమ వ్యవహారాన్ని దాచిపెట్టడంలో మాత్రం ఫెయిల్ అవుతారు. ఇక్కడ
కూడా అదే జరిగింది. వీళ్ళిద్దరూ బైక్ పై వెళుతున్న దృశ్యాన్ని రోష్ని తండ్రి బషీర్ చూశాడు. నా కూతురేనా బైక్ పై వెళుతున్నది, కాలేజీకి వెళ్ళిందే, మరి వాడెవడో బైక్ పై కనిపించిందేంటి, ఇంటికి రాని సంగతి చెప్తా అనుకున్నాడు ఆయన. ఆ రోజు సాయంత్రం రోష్ని ఇంటికొచ్చింది. ఎంతో చలాకీగా కనిపించింది. ఆమె లోపలికి రాగానే తలుపులు మూసేసిన తండ్రి, ఎవడతను అని రోష్నిని ప్రశ్నించాడు. రోష్ని ఆ మాటను పట్టించుకోలేదు. నిన్నే అడుగుతున్నది ఎవరతను అని గద్దించాడు ఆయన. ఉలిక్కిపడిన రోష్ని, ఏంటి నాన్న, నన్నేనా అడిగేది అంది అమాయకంగా. అవును నిన్నే, ఎవడాడు, సీరియస్గా అడిగాడాయన. ఎవరి గురించి నాన్న మీరు అడుగుతున్నది, ప్రశ్నించింది రోష్ని. అప్పుడే మర్చిపోయావా, ఆ బైక్ పై తిరగడాలు, చేతులేసి నవ్వడాలు మాకు తెలియదనుకుంటున్నావా, మండిపడ్డాడాయన. రోష్నికి విషయం అర్థమైంది. వీరు గురించే అడుగుతున్నారని గ్రహించింది. వీరు అని నా ఫ్రెండ్ అని అతని గురించి చెప్పబోయింది. ఆమె చెంప చెళ్ళు మనిపించాడు బషీర్. ఇంకోసారి ఎప్పుడైనా వాడితో తిరగడం చూశారో మా శవాల్ని చూస్తావు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాన్న ఇచ్చిన వార్నింగ్ తో రోష్ని ప్రేమ మైకోలోంచి బయటపడింది. కాలేజీకి వెళ్లాల్సిన తాను ప్రేమదోమ అంటూ వీరుతో తిరగడం తప్పేనని గ్రహించింది. బుద్ధిగా చదువుకొని అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలనుకుంది. తన మనసులోంచి వీరు పేరును తుడిచేసింది. ప్రేమలో పడే చాలా మంది అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవం ఇది. రోష్ని నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? వీరు ఆమెను మర్చిపోయాడా?